నీ ప్రేమకు నేను ఇచ్చే గిఫ్ట్ నేను సెటిల్ చేసి పంపించామన్నారు. దీంతో నీ బాధ మర్చిపోవడానికి తాగుతావో ఇంకేదైనా చేస్తావో నీ ఇష్టం. నీ రేంజ్కి తగ్గట్టు ఉంచుకో. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వెక్కడికి వెళ్తావు? బస్ స్టాండ్ కి. వెళ్ళిపోతున్నాను కదరా. బాధపడుతున్నావా? అవునరా, నేను వెళ్ళిపోతే ఇంక మిమ్మల్ని చూడలేను కదా, మీతో ఆడుకోలేను కదా. మేమంటే అంత ఇష్టమా? ప్రాణంరా. బాగుతో ఎక్కడికి బాబు? కొత్త మెకానిక్ వస్తున్నానంట, నన్ను వెళ్ళిపోమన్నారు. ఆ రోజు మీరు కారు బాగైతే మీ ఆయనతో పెద్ద ఆయన ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పగానే ఎలాగైనా కారు బాగు చేద్దాం అనుకున్నాను. పెద్ద ఆయన్ని చిన్న ఆయన్ని రామలక్ష్మణులా చూద్దామని ఎంత కష్టపడను నాకు తెలుసండి, కానీ అదృష్టం నాకు లేదు. అమ్మని డ్రామా కొడక. వచ్చేవాడు మెకానిక్ అయితే అయ్యుండొచ్చు, కానీ మీ మనసుని అర్థం చేసుకునే వాసు మాత్రం అయ్యుండండి. నాకు కారు రిపేర్ చేయడం చేత కావట్లేదంట. గోపి గారు వెళ్ళిపోమన్నారు. అదేంటి? ఆ కారులో పెద్ద ఆయన వెళ్తుంటే చూడాలని ప్రతి క్షణం కలగన్నానండి. ఇల్లంటే ఇంత బాగుంటుందని తెలియదు అత్తయ్యా అని. అతడి సినిమాలో మహేష్ బాబు ఎందుకన్నాడో ఇంటికి వచ్చాకే అర్థమైంది అత్తయ్య గారు. దేవుడు అందరినీ ఇచ్చాడనుకున్నాను, కానీ అదృష్టం ఎంత తొందరగా వెళ్తానండి. ఏంటి మన పర్ఫార్మెన్స్కి ఎవరు కనెక్ట్ అవ్వలేదు? బాగా చేయలేదా ఏంటి? వాసు, వాసు ఎక్కడికి బయలుదేరు? అదండి, అది నా కార్ రిపేర్ చేయడం చేత కావట్లేదని నన్ను సార్ వెళ్ళిపోమన్నారు. ఈ కారు బాగు చేయగలమనే నమ్మకం నాకుంది. నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనే అధికారం ఎవరికి లేదు. లోపలికి వెళ్ళు. అయ్యా, వచ్చే నెల 20వ తేదీన నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉంది. అంత లేట్ ఎందుకు? ఈ వారంలో మంచి ముహూర్తాలు ఏం లేవా? ఉంటే చెప్పేవాడినే కదా బాబు, తొందరగా ఉన్నట్టుంది పెళ్లికి. అంటే ఇప్పటికే మావయ్యని చాలా వెయిట్ చేయించాను. పర్లేదురా పంతులు గారు, మీరన్న ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనండి. శుభస్య శీఘ్రం. నమస్కారం. ఏంటి బావా? ఏంటి ఈ పంతులు, కాస్త లేట్గా ముహూర్తం పెట్టమంటే వచ్చే వారమే పెడతానంటాడు. నువ్వేం కంగారు పడకు, ఈ నిశ్చితార్థం అయ్యేలోపు ఎలా అయినా సరే మీ ప్రేమ సంగతి చెప్పేస్తాను. చెప్పాల్సిన వాడికి నా ప్రేమ విషయం చెప్పక బావని నమ్మినందుకు బాగా జరిగింది. వాసు, ఆకుచాటు పిందె తడి. వాసు, ఆహూ ఆహూ వాసు. చెప్పండి బామ్మగారు. నే చచ్చినాడా? నేను రా, రా బయటికి. ఇలా వస్తే బాగోదు, కాసేపు ఆగు. నా గురించి తెలిసి నన్ను ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాడా? ఏ సుజి, హిస్టరీలోనే కాదు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడంలో కూడా నేను చాలా వీక్ అని అర్థమైంది. ఏమైంది సుజి? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు, కానీ అదే మనిషిని నమ్మి మోసపోతే చచ్చేదాకా మర్చిపోలేం. మా బావతో నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానో చెప్పాక కూడా నన్ను మోసం చేశాడు. అది నీకు చెప్పాలని వస్తే నువ్వు కూడా మోసగాడివే అని తెలిసింది. సుచి, నువ్వు నా పేరు పలకడమే నాకు పూతులా వినిపిస్తుంది. Oh, 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 oh
ఆడపిల్లకి పెళ్లి దగ్గర పడేసరికి పుట్టింటికి దూరం అవుతున్నామనే బాధ ఉంటుంది. తన ఇంటి నుంచి భర్త ఇంటికి వెళ్ళి ఆ ఇల్లే తన ఇల్లే అనిపించేంత వరకు బాధ ఉంటూనే ఉంటుంది. నీ విషయంలో అలా కాదురా, పెళ్ళయ్యాక కూడా నువ్వు పెరిగిన నీ ఇంట్లోనే ఉంటావు. కాకపోతే మహాదేవరాజు కూతురని కాకుండా గోపీ భార్య అంటారు. తండ్రిగా ఇది నాకు ఆనందమే కాదమ్మా, అదృష్టం కూడా. నువ్వు పుట్టగానే నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగిన ఆ సంతోషం మళ్ళీ ఇప్పుడు నీ పెళ్లి విషయంలో కలుగుతుంది. నువ్వు నవ్వితే కుందన బొమ్మలాగా ఉంటావని అమ్మా నేను ఎప్పుడూ అనుకుంటామమ్మా. పెళ్లి కొడుకుని గుళ్ళు అమ్మవారి దగ్గర పెట్టిన చీరా గాజులు తెమ్మని చెప్పండి. గోపి వెళ్ళి తీసురా. రే గుడికి పోని. అలాగే సార్. ఏమైంది? డీజిల్ అయిపోయింది సార్. నిన్నే కదా కొట్టించావు. అదే నాకు అర్థం కావట్లేదు సార్. కొంచెం గుడి దగ్గర దింపుతారా? సరే. పనికి మాలినా లైట్ వేసుకొచ్చేస్తున్నాడు. నీ హెడ్ లైట్ వెళుతుంది భయ్యా. నా బండి హెడ్ లైట్ వెలుగుతుందని చెప్పిన మీకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా పర్లేదు. మాట్లాడి అండి. ఈ రోజుల్లో ఎవడానికి పోతే నాకేంటి అనుకునే రోజుల్లో ఎవడో దాన్ని పోయే దాని అని పట్టుకోలే. నా యొక్క బండి యొక్క హెడ్ లైట్ వెలుగుతుందని చెప్పిన మీకు మీ యొక్క నా యొక్క బండి యొక్క హెడ్ లైట్ వెలుగుతుందని చెప్పిన మీ ఎల్పింగ్ నేచర్ కి రుణం తీర్చుకుంటాం సార్. అది మీ బండి లైట్లు వేయండి సార్. ఎందుకు వేయండి సార్? ఒకసారి ఎందుకు భయ్యా? ఎలుగుని నేను కూడా ఆపండి అని చెప్తాను. అప్పుడు మీరు రుణం తీర్చుకున్నాను అవుతాను కదా సార్. నన్ను కొంచెం మీకు చెప్తాను ఎల్పింగ్ చేసే దాంట్లో అసలు లేట్ చేయకూడదు. మీకు అర్థం కాదు. సరే సరే సరే, ఓ పని చేయి, నా నంబర్ గుడి దగ్గర దింపేసి నా రుణం తీర్చుకో సార్. థ్యాంక్ యూ సార్. కదా కావాలి. ఓకే థ్యాంక్స్ రావు. రారా బాబు, త్వరగా పోని భయ్యా కొంచెం. అలాగే తీసుకెళ్తాను సార్. మీరేం కంగారు పడకండి. వెళ్ళట్లేదు భయ్యా. వదిలేయ్యా ఊరుకోడు సార్. మీకు తెలీదు ఎదవి ఎప్పుడంతే ఏదో టైం అప్పుడు వచ్చి అలా జలపికి వెళ్ళిపోయి గుడుకు టైం అయిపోతుంది. కూర్చోండి, కింద పడిపోగలరాడుకుపోరు పనికి మాలయ్యాలా. ఇలా ధైర్యం అంటే ఈ రోజు ఎంత తెలుస్తారు సార్? వెళ్ళిపోతాను. సో కూర్చోమన్నా, కూర్చోండి. రుణం తీసుకుంటున్నాడు ఒప్పుకోవా. చలిగా ఉంటే మంటేసుకో, లేదంటే మందు వేసుకో. అంతేగాని ఎచ్చగా ఉంటదని ట్రాన్స్ఫార్మర్ కౌగులించుకోకో, మాడిపోతావు. పట్టుకోండి. ఇందులో ఏది బెటర్ చెప్పండి. ఇదే బెటర్. రెండు నిమిషాలు ఇక్కడ ఉండండి. పదే పది కోట్లు పడి వచ్చా. బాదరమ్మా, అందరే సుచ్చి పాతావా? ఇప్పుడు పోయిరా సార్. మీరు రుణం తీసుకోవాలని పడతా ఉండండి. రండి సార్, రండి సార్. ఈరోజు ఇది మీ వల్ల జరిగింది. ఇది మీ రోజు సార్. మీ డే, మీ దినం అని చంపేశాను సార్. పట్టుకోండి, పట్టుకోండి గట్టిగా.
సార్ రండి రండి సార్ గుడి దగ్గర దింపేసి మీరు రుణం తీర్చుకుంటాను నేను రండి ఇక్కడ పోలీసులు పోలీసులు వెనక్కి వెనక్కి మీరు ఉండండి ఆపండి ఓర్ని ఏటి చేతిలో కత్తి ఏంటి రక్తం ఏంటి ఎవరిని చంపేశారా ఎవరిని చంపలేదండి భయ్యా మీకు అంత తొందర యా మేమే చంపాం ఈ కత్తితోనే కసా 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 పొడిచి చంపాం ఇప్పుడు ఏంట చెప్పాం పదండి చూడండి నేను సార్ రుణం తీర్చుకోవడానికి వెళ్తున్నాను నాకు సిరాకెత్తనం కంటే టెంపర్ లేచుద్ది ఓర్ని ఏం చేస్తారా ఏం చేస్తా ప్రతి ఓడు డిస్టర్బ్ చేసేయడమే మన కంట్రీలో ట్రాఫిక్ ని క్లియర్ చేయాలంటే ఇలాగే చేయాలి భయ్య ఇద్దరు కొట్టుకుంటారు ఎత్తు ఒక్కడ మీదడిపోతే అది దండయాత్ర ఇది సకలంగా దండయాత్ర